నమస్కారం లీడ్ ద లైఫ్ కార్యక్రమానికి స్వాగతం. ఆహార పదార్థాల తయారీ రంగంలో మంచి ఆదాయం ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. రకరకాల ఆహార పదార్థాలలో చిప్స్కి ఉన్న డిమాండ్ ప్రత్యేకం. చిప్స్కి ఉన్న ఆదరణ అంతా ఇంత కాదు. ఆలు చిప్స్, అరటి చిప్స్ రెండూ ప్రధానమైనవే. ఆలు చిప్స్, అరటి చిప్స్ తయారీతో స్వయం ఉపాధి పొందడం అనే అంశంపై మల్టీపర్పస్ అవేర్నెస్ సంస్థ అధ్యక్షులు బోడా నాగేశ్వరరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ఆర్ స్టూడియో సార్. సార్, ముందుగా ఈరోజు ఆలు చిప్స్, అరటి చిప్స్ రెండు గురించి మాట్లాడదాము. అయితే మొదట ఆలు చిప్స్ తయారీ ఆవశ్యకత ఏంటి, వాటికి ఉన్న డిమాండ్ ఏంటి, వాటి గురించి చెప్పారు. మన రాష్ట్రంలో ఎక్కువగా పండే కూరగాయల పంటలు ఆలు చిప్స్ అని కూడా మనం చెప్పవచ్చు. ఇవి ఎక్కువగా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. సో వీటి వినియోగం అనేది మనం జనరల్గా ప్రతి నిత్యము వినియోగిస్తున్నాము. అయితే ఇవి సరిగా సేల్స్ అంటే సేల్ అవ్వక వ్యర్థాలుగా మారిపోతున్నాయి. వాటిని మళ్ళీ మనము కావాల్సిన అప్పుడు ఆలు చిప్స్ను మార్కెటింగ్ చేసుకొని తద్వారా బిజినెస్ చేసుకునే మంచి అవకాశం ఉంది. ఆలు చిప్స్ యొక్క మార్కెటింగ్ ఆవశ్యకత చూసినట్లయితే మన రాష్ట్రంలో సుమారుగా ఈ పరిశ్రమలు అనేవి అక్కడక్కడ తక్కువనే ఉన్నాయని చెప్పవచ్చు. సో ఈ ఆలు చిప్స్ సంబంధించి తయారు చేయడానికి మన పోషకాహార పదార్థాల యొక్క ఆవశ్యకతను పెంచడానికి ఆలు చిప్స్ అనేవి ప్రముఖంగా పాత్ర వహిస్తున్నాయి. సో చిన్నపిల్లలకు సంబంధించింది కానీ మనం ఈ అల్పాహారంగా తీసుకోవటం విషయంలో కానీ ఈ ఆలు చిప్స్ మేజర్గా ప్రముఖ పాత్ర అనేది వహిస్తున్నాయని చెప్పవచ్చు. ఓకే సార్, అయితే ఆలు చిప్స్ తయారీ విధానం ఎట్లా ఉంటుంది? మేజర్గా ఆలు చిప్స్ మనం రా మెటీరియల్ అనేది సేకరణ చేసిన తర్వాత దాన్ని శుభ్రపరచడం అనేది జరగాలి. శుభ్రపరిచిన తర్వాత ఆ యొక్క మిషనరీస్తో వాటి యొక్క చర్మం అనేది అంటే చర్మాన్ని కూడా తీసేస్తాము. చర్మం నుండి తీసేసిన తర్వాత దాని యొక్క చిన్న చిన్న సైజు ముక్కలుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ సైజ్ అనేవి 1 నుండి 1.5 మిల్లీమీటర్ సైజులో ఆ పీసెస్ మనం కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన తర్వాత ఆ ముక్కలన్నీ కూడా మనం దానికి సంబంధించిన సల్ఫేట్ సొల్యూషన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. అదైన తర్వాత ఆ యొక్క మొత్తం సొల్యూషన్ మొత్తానికి కూడా మనము ఆయిల్లో తర్వాత ఆ ముక్కలను 180 డిగ్రీస్ వరకు ఫ్రై చేయవలసిన అవసరం ఉంది. అయిన తర్వాత దాన్ని సాల్ట్ స్ప్రే అనేది చేయాలి. తర్వాత దానికి సంబంధించిన సాల్ట్ కోటింగ్ ఇవన్నీ కూడా చేసి దానికి ఫైనల్గా మన యొక్క ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ విధానం అదే ఫైనల్ క్వాలిటీ వచ్చే వరకు మనం దీన్ని చేయాలి. దీంట్లో డీవాటరింగ్ ఏమైనా ఉన్నట్లయితే, మాయిశ్చర్ అంటే తేమ శాతం ఎక్కువ ఉన్నట్లయితే మనం దీన్ని తీసేయవలసిన అవసరం ఉంది. తర్వాత ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉన్నా కూడా తీసేయాలి. సో ఈ విధంగా ఈ యొక్క తయారీ విధానం మనం తయారు చేసుకోవచ్చు. సో ఇది మల్టీ యూనిట్లోను సింగిల్ యూనిట్లోను తయారు చేసుకునే అవకాశం ఉంది. సో మనం దీన్ని ఈజీగా తయారు చేయడం చేసుకోవచ్చు. పెద్ద మరీ అంత స్కిల్ అవసరం అంతగా లేదన్నమాట. అంటే మెషినరీ ఎంత ఎలా ఉపయోగపడుతుంది? జనరల్గా వర్కర్స్ కూడా కావాలి, మిషనరీ ఇంపార్టెన్స్ ఎంత? మనము ఫ్యాక్టరీలో లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఈ మిషనరీస్ అనేవి చాలా అవసరము. మేజర్గా ఈ యొక్క రా మెటీరియల్ మొత్తం కూడా వాష్ చేయడానికి మిషనరీతోనే చేస్తాము. తర్వాత దాని యొక్క చర్మం తీయడానికి కూడా మిషనరీ ఉపయోగపడుతుంది. సో వాషింగ్ మిషన్స్ కూడా అవసరము. తర్వాత ఈ తర్వాత సీలింగ్ మిషన్స్, తర్వాత ఈ దాని చర్మం తీయడానికి మేజర్గా పిల్లింగ్ మిషన్స్ అనేవి, తర్వాత డీవాటరింగ్ చేయడానికి డీవాటరింగ్ మిషన్స్ అవసరం అవుతాయి. సో పీసెస్ కట్ చేయడానికి చిన్న చిన్న పీసెస్ కట్ మిషనరీస్ అనేవి అవసరము. తర్వాత ఆటోమేటిక్ ప్యాకింగ్ సిస్టమ్, ప్యాకింగ్ మిషన్స్ అనేవి చాలా మనకు దీంట్లో అవసరం ఉందన్నమాట. సో ఇదంతా కూడా ఈ మిషనరీస్ అంతా కూడా సింగిల్ స్టేజ్ ఆపరేషన్లో కూడా మనకు ఒకే సెట్ లాగా లభ్యమవుతాయి. సో ఇది బల్క్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది కాబట్టి దీన్ని మనము కావాల్సిన మోతాదులో అంటే మన కెపాసిటీని బట్టి ఆ యూనిట్స్ను మనం ఏర్పాటు చేసుకోవచ్చు. సో మిషనరీస్ యొక్క ఆపరేషన్స్ విధానం కానీ ఇవన్నీ కూడా చాలా తేలికగానే ఉంటాయి. సో ఈ రకంగా మనం ఎక్కువ ప్రొడక్షన్ తయారు చేసి తక్కువ టైంలోనే ఎక్కువ ప్రొడక్షన్ తయారు చేసుకునే మిషనరీస్, అడ్వాన్స్ మిషనరీస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఓకే సార్, అయితే సార్ నాణ్యత ప్రమాణాలు ఎట్లా పాటించాలి స్పెషల్గా? సో ఈ ప్రజెంట్గా మనం రాష్ట్రంలో లభ్యమయ్యే ఫుడ్ ప్రాసెసింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా కల్తీ జరుగుతుందనే ఒక అపోహ అనేది ఉంది.
ఎవరైనా నూతనంగా ప్రారంభించే వ్యవసాయక పారిశ్రామికవేత్తలు కానీ ఇంకా ప్రాసెసింగ్ చేస్తున్న పారిశ్రామికవేత్తలకి మనం చేసే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మేజర్గా కల్తీ లేకుండా ప్రొడక్షన్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనం రీసెంట్గా చూస్తున్న ఆహార పదార్థాలన్నీ కూడా కల్తీ అవుతున్నాయనే మాట మనకు వినపడుతూ ఉంది. సో దీన్ని కస్టమర్కు మనము నమ్మకం కలిగిస్తేనే మన యొక్క బిజినెస్, తర్వాత ఆ యొక్క ఎంటర్ప్రెనర్షిప్ అనేది ప్రజాస్వామ్యంలో అంటే పబ్లిక్లో ఉంటుందనే విషయాన్ని మాత్రం పారిశ్రామికవేత్తలు ఎప్పుడూ మర్చిపోకూడదు. అయితే ఇక మేజర్గా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన విధి విధానాలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మన యొక్క ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి యొక్క నామ్స్ ప్రకారం, వారి స్టాండర్డ్స్ ప్రకారం ఏ ప్రొడక్ట్స్ అయినా కూడా తయారు చేసుకునే నామ్స్ను మనం ఫాలో అవ్వాలి. సో ఆలు చిప్స్ సంబంధించి మేజర్గా మాయిశ్చర్ అనేది 2% కంటే ఎక్కువ మించకూడదు. తర్వాత ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది 0.1% కంటే ఎక్కువ మించడానికి వీల్లేదు. సో ఏదైనప్పటికీ కూడా మనము దీన్ని ఒక ప్రొడక్ట్ ఎన్ని రోజుల్లో దీన్ని మనం ఉపయోగించాలి, తర్వాత ఎక్స్పైర్ డేట్ ఎప్పుడు అవుతుంది, సో ఇవన్నీ కూడా మనం చూడాలి. దాంట్లో ఎప్పుడైనా కల్తీ కనుక జరిగినట్లయితే దానిపైన చట్టపరంగా క్రిమినల్ యాక్షన్ తీసుకునే ఆస్కారం ఉంది. సో వినియోగదారులు జిల్లా వినియోగదారుల ఫారంలో కూడా వీటిపైన కేసు వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి పారిశ్రామికవేత్తలు నాణ్యత ప్రమాణాలు పాటించి మంచి ప్రొడక్ట్స్ను కస్టమర్కు వినియోగదారులకు అందించాలని మనం ఈ సందర్భంగా మనం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇవన్నీ కూడా మన యొక్క ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారి ద్వారా మనం ఆధ్వర్యంలో తెలుసుకోవచ్చు. సో ఇవంతా ఒక ప్రొడక్ట్ స్టార్ట్ అయిన తర్వాత దాని క్వాలిటీ రీచ్ అవుతుందా లేదా అనేది 1-2 సార్లు మనం ట్రయల్ చేసుకొని దాని తర్వాత సర్టిఫికెట్స్ కూడా పొందాలి. సో ఈ రకంగా అనుమతులు ఉన్నప్పుడు అనుమతితోనే దీన్ని ప్రొడక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో అనేక రకాలైన ప్రొడక్ట్స్ అనేవి, ఫుడ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. దాంట్లో క్వాలిటీ స్టాండర్డ్స్ కానీ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ కానీ రీచ్ కాకపోతే వాటిపైన మనం వినియోగదారుల ఫారంలో కూడా కేసు వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సో తప్పనిసరిగా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ఇండస్ట్రీస్లో ఇప్పుడు బంగాళాదుంప కానీ బనానా చిప్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెటింగ్ స్టాండర్డ్స్, కస్టమర్ రిక్వైర్డ్ స్టాండర్డ్స్, తర్వాత ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ విధానంలో కంపల్సరీగా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మేడం. ఓకే సార్, అంటే ప్రతిసారి బల్క్లో వీళ్ళు రిలీజ్ చేస్తారు కదా, ప్రతిసారి అవి చెక్ చేయించాల్సిన అవసరం ఉంటుంది సార్? కంపల్సరీ, ఎందుకంటే మనము ఒక బ్యాచ్ సైజు దీన్ని ప్రొడక్షన్ చేస్తూ ఉంటాము. సో ప్రతి బ్యాచ్లో కూడా సంబంధిత ఫ్యాక్టరీ యొక్క క్వాలిటీ కంట్రోల్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్స్ కంపల్సరీగా దాన్ని చెక్ చేయాలి. సో ఆ చెకింగ్ అనేది అంటే సడన్గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా దానికి సంబంధించి చెక్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా ప్రతి బ్యాచ్కి సంబంధించిన డేటా అనేది ఆ యొక్క ప్రొడక్ట్ పైన మనం చూసినట్లయితే ఆ ప్యాకింగ్ పైన మనం కనబడతా ఉంది. ఈ ప్రొడక్ట్ కంపెనీ పేరు, ఏ రోజు ఈ ప్రొడక్ట్ను తయారు చేశారు, దాని ఎక్స్పైర్ డేట్ ఏంటి, క్వాలిటీ నామ్స్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ విధానం పాటిస్తున్నారా లేదా, సో ఇవన్నీ అంశాలు అనేవి ఆ యొక్క ప్యాకింగ్ లేబుల్స్ పైన, ప్రొడక్ట్ చిప్స్ లేబుల్ పైన బ్యాక్ సైడ్లో మనం ఇవన్నీ కూడా కనబడతాయి. సో వీటిలో మనం ఏమైనా వేరే గుర్తించినట్లయితే సంబంధించిన ఫ్యాక్టరీ ప్రొడక్ట్స్ సంబంధించిన వాటిపైన మనం ఈ కేసు వేసుకునే అవకాశం ఉంది. ఓకే సార్, అయితే ఒక ప్రాజెక్ట్ ఇది టేకప్ చేయాలంటే టోటల్గా కాస్ట్ ఎంత అవుతుంది, దానివల్ల ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు? ఇప్పుడు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన దాంట్లో అడ్వాన్స్ మోడల్ టెక్నాలజీ సంబంధించిన మెషినరీస్ మనం అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము 10-12 లక్షల వరకు ప్రాజెక్ట్ కాస్ట్ అవుతుంది. సో ఓన్ రిసోర్స్ ఉన్నట్లయితే 10 లక్షల్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా రెంటల్ ఇవన్నీ చూసినట్లయితే ఎక్కువగా రెంటల్ బేస్ పైన దీన్ని చేయడం వల్ల కూడా ఎక్కువ కాస్ట్ పడే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఆ యొక్క మేజర్గా కాస్ట్ ఫ్యాక్టర్ అనేది మనం డిజైన్ చేసుకోవాలి. మన రిక్వైర్మెంట్ కెపాసిటీ వచ్చేసి ఇవన్నీ ఈ రకంగా చేయడం వల్ల పర్ యానం మనము 14,000 కేజీ పర్ యానంగా దీన్ని
ప్రొడక్షన్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు లేటెస్ట్ విధానాలు, లేటెస్ట్ యొక్క స్టాండర్డ్స్ విధానాలు ఇవన్నీ కూడా మనం రీచ్ అయ్యి ఈ యొక్క ఫుడ్ ప్రొడక్ట్స్ బంగాళాదుంపని మనం మార్కెటింగ్ చేసి చేయొచ్చు. అయితే ఇతర రాష్ట్రాల్లో దీన్ని ప్రొడక్షన్ చేసి మన దగ్గర సేల్ చేస్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలో ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి మంచిగా ఒక మినిమం ఒక 5 నుండి 10 మందికి ఉపాధి కల్పించవచ్చు. మనం ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో తక్కువ మందిని ఉపాధి కల్పిస్తున్నామని ఆలోచించకుండా ఒక ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడున్న ఫ్యాక్టరీలు మైలాన్ ఫ్యాక్టరీస్ కానీ మ్యాట్రిక్స్ అలాంటి పరిశ్రమలు చూసినట్లయితే ఒకప్పుడు అవి చిన్న స్కేల్లోనే ఉంటుంది. ఇప్పుడు లార్జ్ స్కేల్లో ఎంతోమంది వారికి అంటే ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాయి మనం మన కళ్ళ ముందు చూసుకోవచ్చు. కాబట్టి చిన్న యూనిట్లను స్టార్ట్ చేసి తర్వాత దీని ప్రొడక్ట్ డిమాండ్ క్వాలిటీ పెంచుతూ మరిన్ని ప్రొడక్షన్ యూనిట్స్ను స్టార్ట్ చేసుకొని ఎక్కువ మందిని ఉపాధి కల్పించుకోవచ్చు మేడం. అయితే సార్ ఈ ఆలు చిప్స్ కానీ అరటి చిప్స్ డిమాండ్ చాలా ఉంది, ఆ డిమాండ్కి తగ్గట్టు మన వాళ్ళు దాంట్లో ముందుకెళ్ళాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ విధానాలు అనేవి మ్యాక్సిమం చాలామందికి తెలియదు. మనం మీకు అలాగనే మన యొక్క మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రొడక్ట్స్ కూడా అంతా కూడా మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముతున్నారు, వాటిపైన లైసెన్స్ కూడా తక్కువ ఉంది. సో ఏదైనప్పటికీ కూడా మనకు మన మన రాష్ట్రంలో 70% మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. ఈ వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా ధరలు డిమాండ్ లేకపోవడం మన యొక్క మన వ్యవసాయ ఆహార ఉత్పత్తులన్నీ కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాము. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా చెప్పొచ్చు, మన దగ్గర ఉన్న వ్యవస్థకు మనం ఆధారపడి పనిచేసే వ్యవసాయ రంగానికి తీవ్రమైన ఇది నిరాశను కల్పిస్తున్నాము. రైతులకు గిట్టుబాటు ధరకు ఉండలేకపోవడానికి కారణం ఇదే. సో ఇవన్నీ కూడా మనం అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్లు ఆలు కానీ తర్వాత ఈ యొక్క బనానా చిప్స్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రొడక్ట్స్ కానీ మేజర్గా మన రాష్ట్రంలో ఈ యొక్క ఫ్యాక్టరీలను డెవలప్ చేసి పరిశ్రమలను స్థాపించడం వల్ల మా ఆ యొక్క రా మెటీరియల్ మన దగ్గరే చౌకగా లభిస్తుంది కాబట్టి వీటిపైన ఎంతోమంది పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి పొందే అవకాశం ఉంది. సో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి గ్రామంలో చాలా మంది రైతులు చిన్న చిన్న కుటుంబాలు కూడా ఈ యొక్క కూరగాయలు సాగు చేస్తున్నారు, కూరగాయలతోనే వారు జీవనం అనేది ఆధారపడి ఉంది కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది. సో ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ ప్రొడక్ట్స్ను మనం తయారు చేసి మార్కెటింగ్ చేసి మనం దీంట్లో చేయొచ్చు. మేజర్గా ఈ ఫుడ్ స్టాండర్డ్స్ విధానం అనేది పాటించవలసిన అవసరం ఉంది. ఓకే సార్, మనం సార్ అయితే ఆలు చిప్స్ గురించి మాట్లాడాం, ఇప్పుడు అరటి చిప్స్ వాటి మార్కెటింగ్ ఆవశ్యకత ఎట్లా ఉంది? ఇప్పుడు మనం పోషకాహార పదార్థాలలో అరటి కూడా ఒకటి అని చెప్పొచ్చు. ఇవి మనం డైలీగా నిత్యావసర అవసరాలలో మామూలుగా ఫ్రూట్స్ దాంట్లో మనం దీన్ని ఉపయోగిస్తున్నాము. అయితే ఏంటంటే మన దగ్గర ఉత్పత్తి అయిన ఈ యొక్క బనానాస్ అనేవి వేరే దేశాల్లో ఇక్కడ 30 రూపాయలకు డజన్ అనేది కొనుగోలు చేస్తున్నాము, కానీ వేరే దేశాల్లో 300 నుండి దీనికి డజన్ కొనడం జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర అతి చౌకగా మన వ్యవసాయంలో పండే ఈ యొక్క పంట అనేది మనం చెప్పుకోవచ్చు. దాని ద్వారా ఈ రా మెటీరియల్స్ అనేవి చౌకగా లభిస్తుంది, పోషక పదార్థాలు దీంట్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి మనము ఈ మన యొక్క ఆహార పదార్థాల్లో భాగంగా దీన్ని బనానా చిప్స్ను మనం తయారు చేసి మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో ఆరోగ్యపరంగా ఈ విటమిన్స్ అవన్నీ కూడా విటమిన్ సి కానీ మ్యాంగనీస్ కానీ బీ6 విటమిన్స్ కానీ ఇవన్నీ కూడా మనం దీని ద్వారా మనం పొందవచ్చు అన్నమాట. అయితే సార్ అరటి చిప్స్ తయారీ విధానం ఎట్లా ఉంటుంది? మేజర్గా అరటి చిప్స్ను మనం రా అరటిని మనం తీసుకున్న తర్వాత దాన్ని ఈ యొక్క మిషనరీ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ సైజ్ అనేది 1 నుండి 1.5 మిల్లీమీటర్ సైజ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత దీన్ని 150 నుండి 160 డిగ్రీస్ వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి. తర్వాత దీనికి సాల్ట్ కోటింగ్, మసాలా కోటింగ్స్ అలాంటివి కూడా ఉంటే ఏర్పాటు చేసుకోవాలి. సో దీన్ని ఫుడ్ ఫ్రిజిరేటివ్ కూడా దీనికి సంబంధించినవి యాడ్ చేస్తూ ఉంటాము. సో ఇవంతా కూడా మనం చేయాల్సిన జనరల్ ప్రాసెస్. సో ఇవి తయారు చేయడం చాలా ఈజీ. సో ఏదైనప్పటికీ కూడా దీని యొక్క నిల్వ చేయడం అనేది ఆల్మోస్ట్ ఆల్ రెండింటికి సేమ్, కానీ ఇది ప్రిజర్వేటివ్స్ అంటే అవి నిల్వ ఉంచే టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.
మనం ఈరోజు తయారు చేసిన ప్రోడక్ట్ అనేది ఒక 6 మంత్స్ తర్వాత వినియోగదారుడు వినియోగించుకున్నప్పుడు ఆ క్వాలిటీ కానీ ఏమైనా ఫుడ్ పాయిజన్స్ కానీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు లభ్యమయ్యే కాలంలో అవన్నీ కూడా తయారు చేసి మనకు కావాల్సిన టైంలో మనం దీన్ని వినియోగించుకునే సౌకర్యవంతమైన బిజినెస్ ప్రాసెస్ ఇది కాబట్టి పరిశ్రమలో ఇవి వీటిని స్టార్ట్ చేసి మంచిగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకే సార్, అయితే అరటి చిప్స్ ఆలు చిప్స్ రెండుతో పోల్చుకుంటే వెయిట్ డిమాండ్ ఎక్కువగా ఉంది దగ్గర? ఆల్మోస్ట్ ఆల్ మన రాష్ట్రంలో మేజర్గా ఈ పొటాటో చిప్స్ సంబంధించిన దాంట్లోనే డిమాండ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే పొటాటోస్ అనేవి అనేక రకాలుగా వినియోగంలో వస్తూ ఉంది. సో తర్వాత అల్పాహారంగాను తర్వాత చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, ఆకలి తీర్చడం కోసము కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మేజర్గా ఇక రా మెటీరియల్ కూడా మన అందుబాటులో ఎక్కువగా దొరుకుతుంది. సో ఇంకా దీనికి ఒక ఎక్కువగా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. సో ఇవన్నీ కారణాల వల్ల ఈ బంగాళాదుంప అనేది మేజర్గా ఒక డిమాండ్ ఉందని చెప్పవచ్చు బనానాస్ కంటే. కానీ ఈ బనానాస్ కానీ బంగాళాదుంపలు కానీ మన ఆరోగ్యంలో పోషక విలువలు పెంచడానికి చాలా అవసరము. సో ఈ విషయాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మన యొక్క వాతావరణ మార్పుల లాంటి పర్యావరణ ప్రభావం వల్ల ఇవన్నీ కూడా మనం అందుబాటులో ఉండాలంటే ఇలాంటివి కంపల్సరీ మనం బిజినెస్ మనకు కావాల్సినప్పుడు ఈ చిప్స్ రూపంలో మనం తీసుకోవటం అనేది ముఖ్యంగా అనమాట. అయితే సార్, ఈ తయారీ విధానంలో నాణ్యత ప్రమాణాలు ఎలా పాటించాలి? మేజర్గా దీంట్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సో ఆ యొక్క విధానం అనేది కంపల్సరీ ప్రతి ఫుడ్ ప్రోడక్ట్ పైన దాంట్లో ఇంపార్టెంట్. సో దీంట్లో వారు ఏ నామ్స్ ప్రకారంగా అయితే దాంట్లో పెట్టారో లైసెన్స్ తీసుకునేటప్పుడు ఆ యొక్క స్టాండర్డ్స్ విధానం ఈ ఇంతకు మించి ఉండకూడదని మనకు స్టాండర్డ్స్ ఇస్తారు. ఆ మేజర్గా మాయిశ్చర్ కానీ తర్వాత దాంట్లో ఉన్న ఈ యొక్క ఏరే ఫ్యాట్స్ కానీ మాయిశ్చర్ కానీ తర్వాత దానికి లేబులింగ్ సిస్టమ్స్ కానీ ఈ రకంగా ఉండాలని లైసెన్స్ ఇచ్చేటప్పుడు సూచిస్తారు. కాబట్టి ఇవి కంపల్సరీగా ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ విధానాన్ని పాటించే విధంగాను ఉండాలన్నమాట. సార్, ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎట్లా ఉంటుంది అరటి చిప్స్కి? ఆల్మోస్ట్ ఆల్ 10 లక్షల వరకు ఉంటుంది. సో ఇది 10 లక్షలు మనం ఉంటే దీని లోన్ రూపంలో కూడా తీసుకొని దానికి రీపేమెంట్ చేసి మరి బిజినెస్ లాగా స్టార్ట్ చేసుకోవచ్చు. సో మన యొక్క బిజినెస్ ప్రాసెస్లో ఇవి చక్కగా చాలా చౌకగా ఉంటాయి. సో దీనికి సంబంధించి మంచి మార్కెటింగ్ అవకాశాలు ఉంటాయి కాబట్టి రా మెటీరియల్ కూడా చౌకగా దొరుకుతుంది, మార్కెటింగ్ అవకాశాలు ఉంటాయి. సో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో మనం దీన్ని ఎగుమతి చేసుకోవచ్చు. సో అలా కూడా సేల్స్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇవంతా కూడా మంచి డిమాండ్ ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోడక్ట్. సో ఇవి మ్యాక్సిమం 10 లక్షల వరకు దీని కాస్ట్ అవుతుంది. అయితే సార్, అరటి చిప్స్ ఆలు చిప్స్ రెండు తయారీలో స్టేజెస్ ఏంటి, ముందు నుంచి చివరి వరకు ఒకసారి వివరంగా చెప్తారు? మేజర్గా మనం ఈ యొక్క వాషింగ్ ప్రాసెస్ అనేది రెండింటికి ఒకటే. సో రెండింటిని వాష్ చేస్తాము జనరల్గా. తర్వాత దీంట్లో డీవాటరింగ్ ప్రాసెస్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే మాయిశ్చర్ శాతం ఎక్కువ ఉంటే అది ఎక్కువ నిల్వ చేయడానికి ఉండదు, పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి డీవాటరింగ్ ప్రాసెస్ ఒకటే. తర్వాత దీని యొక్క ఇది సైజ్ రిడక్షన్ అంటే పీసెస్ లాగా కట్ చేయటం, ముక్కలుగా కట్ చేసుకునే ప్రాసెస్ ఒకటే. తర్వాత ఫ్రై చేసే విధానం కూడా ఒకటి. అంటే ఆలు చిప్స్ మనం 180 డిగ్రీస్ వరకు మనం దీన్ని హీట్ చేసి ఫ్రై చేస్తాము. కానీ ఇక బనానా చిప్స్లో 160 డిగ్రీస్ దాటకూడదు అనమాట. సో ఈ రకంగా 160 డిగ్రీస్ దాటిపోతే ఏమవుతుందంటే దాన్ని అదంతా కూడా బర్నింగ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ యొక్క ఈ హీటింగ్ అంటే టెంపరేచర్ మెయింటెనెన్స్ వల్ల థిక్నెస్ థిక్. సో ఇవన్నీ కూడా ఈ టెంపరేచర్ మెయింటెనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. తర్వాత ప్యాకింగ్ విషయం అనేది కామన్గా ఉంటుంది రెండిట్లో. ప్యాకింగ్ విషయం ఏంటంటే ఆటోమేటిక్ ప్యాకింగ్ సిస్టమ్స్ అనేవి వస్తున్నాయి. తర్వాత ప్యాకింగ్ విషయంలో మేజర్గా మనం ఇక్కడ లేబుల్ వేసేటప్పుడు లేబుల్ ఇంపార్టెంట్. సో లేబుల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యాకింగ్లో అన్వాంటెడ్ మెటీరియల్స్ కలవకుండా, పాయిజన్స్ కాకుండా, తర్వాత క్వాలిటీ అండ్ క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ ప్రకారంగా, క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్ ప్రకారంగా దీన్ని కూడా అప్రూవల్ చేసి దీన్ని ప్యాక్ చేయాలి. సో దానిపైన ఫుడ్ లైసెన్స్, ఫుడ్ సంబంధించిన స్టాండర్డ్ సంబంధించిన లైసెన్స్ యొక్క సింబల్స్ కూడా ఇస్తాము. సో
ఈ యొక్క లైసెన్స్ ప్రకారంగా మనం ఏదైనా కూడా దాంట్లో కల్తీ జరుగుతున్నట్లయితే వెంటనే కేసు వేసే అవకాశం ఉంది. కాబట్టి ఆహార పదార్థాల్లో ఇవి కల్తీ కాకుండా తర్వాత ఈ ఇవన్నీ కూడా మన యొక్క ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ ప్రకారంగా మనం అనుగుణంగా దీన్ని పాటించాలన్నమాట. అయితే సార్, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎట్లా తయారు చేసుకోవాలి వీటికి? మేజర్గా ఇప్పుడు ప్రతి ఎంటర్ప్రెనర్షిప్ తయారు చేసుకునే వారు ఏం చేయాలంటే, మేజర్గా రా మెటీరియల్స్ ఏ జిల్లాలో ఎక్కువ దొరుకుతుంది ఫస్ట్ సర్వే చేయాలి. మార్కెటింగ్ ఎక్కడ చేసుకుంటామనేది కూడా సర్వే చేయాలి. మార్కెటింగ్ అంశాలు దీన్ని ఎక్కడ చేయాలి. సో మేజర్గా మిషనరీస్ మనం అందించే వాళ్ళ సంబంధించిన కొటేషన్స్ అనేవి కూడా తీసుకోవాలి. దీంతోపాటు మనం ట్రైనింగ్ అనేది తీసుకోవాలి. ట్రైనింగ్ మనం ఎక్కడ తీసుకోవచ్చు అంటే, మేజర్గా చాలామంది ట్రైనింగ్ ఎక్కడ తీస్తారనేది అంటున్నారు. మనం ఇక ఈ కొటేషన్స్ ఎక్కడ తీసుకున్నామో ఆ ఫ్యాక్టరీలోనే వాళ్ళు ఎక్విప్మెంట్ తయారు చేసే వాళ్ళే దీనికి ట్రైనింగ్ మ్యాక్సిమం ఇస్తారు. సో లేకుంటే మన యొక్క మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వారి సంస్థ, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, రాజేంద్ర నగర్, ఆపాడ లాంటి సంస్థలు వీటిపైన శిక్షణ అనేది కండక్ట్ ఇస్తాయి. సో మ్యాక్సిమం ఏంటంటే, మేజర్ ఈ యొక్క కొటేషన్ తీసుకున్న ఫ్యాక్టరీస్ ఎక్విప్మెంట్ ఎక్కడైతే మనం కొనుగోలు చేస్తామో అక్కడే ట్రైనింగ్, ఆ సంస్థ నుండి ట్రైనింగ్ సెంటర్స్ నుండి ట్రైనింగ్ తీసుకొని అక్కడే తెలుసుకునే అవకాశం ఉంది. సో ఈ రకంగా దీంతో పాటు ఈ యొక్క మ్యాన్ పవర్ ఎంత అవసరం ఉంటుంది, తర్వాత దీనికి రా మెటీరియల్ అనేది ఎక్కడ నుండి వస్తుంది, తర్వాత ఎనర్జీ, ట్రైనింగ్ లో ఇవన్నీ వివరాలు తెలుస్తాయి. మేజర్గా అన్ని వివరాలు తెలియకపోవచ్చు. ఈ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, ఎక్విప్మెంట్ ద్వారా ఆ ప్రొడక్ట్ ను ఎలా తయారు చేసుకోవాలి అనేది మ్యాక్సిమం తెలుస్తుంది. అయితే మనం ఎడిషనల్ గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రా మెటీరియల్ ఎంత కాస్ట్, తర్వాత రా మెటీరియల్ సంబంధించి పర్ మంత్ ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, మ్యాన్ పవర్ కు ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, తర్వాత ఎక్విప్మెంట్ కి ఎంత, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కి ఎంత, తర్వాత ఈ యొక్క ప్రొడక్ట్ తయారు చేయడానికి ఎనర్జీ అంటే ఎనర్జీ ఎంత అవసరం ఉంటుంది. సో దీంతోపాటు ఈ యొక్క క్వాలిటీకి సంబంధించిన, మ్యాన్ పవర్ సంబంధించిన ఎక్స్పెండిచరు, తర్వాత ప్యాకింగ్ సంబంధించింది, దాని ప్యాకింగ్ ఎంత మనము ప్యాక్ చేసి మనం బయట ప్రొడక్షన్ చేస్తున్నాము, దీంతో అన్నిటికంటే ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్ అనేది ఒకటి, ప్లస్ మార్కెటింగ్ పార్ట్ అనేది కూడా సెకండ్ పార్ట్ టూ అనమాట. ఇవి రెండు కూడా బ్యాలెన్స్ అవ్వాలి. రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత ఉన్నా దాన్ని మార్కెటింగ్ చేయకపోతే మనము ఫ్యాక్టరీ లాసెస్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఈక్వల్ టు మార్కెటింగ్, ఇవి రెండు కూడా ఈక్విలిబ్రియం అవ్వాలి. సో ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అంత మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ చేసేటప్పుడు మనకు సర్వే బేస్డ్ మార్కెటింగ్ కానీ, ఆన్లైన్ మార్కెటింగ్ విధానం కానీ, తర్వాత కస్టమర్ రిక్వైర్మెంట్ సంబంధించినది కానీ, లేకుంటే మనము ఈ వారంటీ గ్యారంటీ అట్లాంటివి సిస్టమ్స్ను ఉపయోగిస్తాము, లేకుంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, లేకుంటే కాస్ట్ రెడ్యూస్ చేస్తాము, ఈ రకరకంగా విధానాల ద్వారా మార్కెటింగ్ చేసి దానివల్ల ప్రాఫిట్ తీసుకురావచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇవంతా కూడా మనం డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్లో ఒకసారి అప్రోచ్ అయ్యి సంబంధించిన ఫారాలను మనం ఫిల్అప్ చేసి అనుమతులు పొందాలి. దీంతోపాటు దీనికి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ నుండి కూడా మనం దీని ఫుడ్ ప్రాసెసింగ్ లైసెన్స్ కూడా అడిషనల్గా ఉండాలి. సో ఇవి రెండు కూడా అయితే ఇక్కడ పార్ట్నర్షిప్లో దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. పార్ట్నర్షిప్ ఇద్దరు కూడా అగ్రిమెంట్ బాండ్ అనేది కూడా రాసుకోవచ్చు. సో దీనికి ఒక ఓన్ రిసోర్స్ కాకుండా రెంటల్ అగ్రిమెంట్ సిస్టమ్ పైన కూడా దీన్ని డెవలప్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే సార్, ప్రస్తుతం పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఈ పోటీ ఎక్కువగా ఉన్న ఈ తరుణంలో ఈ చిప్స్ తయారీ ప్రారంభించాలనుకునే పారిశ్రామికవేత్తలకు మీరు ఏం చెప్తారు? ఒకటే, మన రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ దృష్ట్యా నిరుద్యోగులు చాలామంది ఎక్కువ ఉన్నారు. సో మనం ఒక్కటే మార్గం ఏంటంటే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొందరికి మార్గం చూపిస్తుంది. ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్ ద్వారా కొద్ది రోజుల్లోనే ఎక్కువ మందిని ఉపాధి కల్పించవచ్చు. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ను ప్రోత్సహించే విధంగా కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చింది. సో ఎక్కువ మంది అన్ఎంప్లాయ్మెంట్గా ఉండి ఉపయోగం లేదు. సో మనం ఏంటంటే, చదువుకున్న ప్రతి వారికి కూడా ఉపాధి కల్పించాలి. సో ఇది విందో జాబ్ వర్క్ కల్పించాలంటే మనము మనంతటా మనం ఇంట్రెస్ట్ ఉన్న రంగాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ రంగంలో స్థిరపడటం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క పారిశ్రామిక రంగంలో, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రంగంలో స్థిరపడే ఆలోచనలు కానీ, ఆ ఫ్యాక్టరీ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎలాంటి విధానం తీసుకురావాలి, ఎలా మార్కెటింగ్ చేయవచ్చు అనేది అంతా కూడా ఓపికతో చేసుకునే విధానము.
సో కాబట్టి ఈ ఈ రంగాలకు ప్రజెంట్గా మనం మార్కెటింగ్ డిమాండ్ బట్టి ఇవి పరిశ్రమలు ఎక్కువ స్టార్ట్ చేసి ఎక్కువ మందిని ఉపాధి కల్పించే విధంగానూ ఉంటాయి, ఉండే విధంగానూ చేయాలి. అంటే మన 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 రాష్ట్రంలో మన దేశంలో ఎక్కువగా పెట్టుబడి లేకపోవటం వల్ల వేరే దేశాల నుండి రాష్ట్రాల నుండి ఇక్కడ పెట్టుబడి పెట్టి వారు కొత్త పరిశ్రమలను స్టార్ట్ చేసి కొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. అయితే మన దగ్గర ఒక పెట్టుబడి అనేది మనం గవర్నమెంట్ సపోర్టు ద్వారా మనం తీసుకుంటే అంటే అందరూ కూడా పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయలేరు. చాలామందికి కొన్ని ఆలోచనలు అంటే కొన్ని స్టార్ట్ చేయాలనే ఒక ఆతృత ఆలోచన ఏం గోల్ అనేది ఉండొచ్చు. అలాంటి వారిని మనం ఐడెంటిఫై చేసి మన రాష్ట్రంలోని పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగానూ తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎక్కువ మందిని ఉపాధి కల్పించే యూనిట్లను దిశగాను మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చిప్స్ తయారీతో మంచి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిశ్రమల వల్ల మరికొంతమందికి ఉపాధి కూడా లభిస్తుంది. ఆసక్తి కలవారు ఈ రంగంలో రాణించే అవకాశాలు విరివిగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇది ఈ వారం రీడ్ ద లైఫ్. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. చూస్తున్నానండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.